రెండు రోజుల కిందట కురిసిన అకాల వర్షం గాలులతో రైతులకు ప్రజలకు చెప్పలేనంత నష్టం జరిగిందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. కలిగిరి మండలం తమ్మర కొండూరులో కావలి ఆర్డీఓ సీనానాయక్ తో కలిసి పర్యటించి దెబ్బతిన్న పంటలను విద్యుత్ లైన్లను పరిశీలించారు. ప్రతి నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మానవ దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ చక్రధర్బాబు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఆర్డీఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పంట ఇతర నష్టాల సేకరణలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు 5 గంటలకి జరిగినటువంటి అకాల వర్షాలకి గాలులకి దెబ్బతిన్నటువంటి పంట పొలాలు చూడటానికి నేను ఎమ్మెల్యేగా మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు, పాతిల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అగ్రికల్చర్ అధికారులు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా, ఎలక్ట్రికల్ కరెంటు ఇంజనీర్లు అందరూ కూడా రావడం జరిగింది. హౌసింగ్ వాళ్ళు కూడా రావడం కూడా జరిగింది. ఆ భాగంలో మేము ఈరోజు కుమ్మరకొండూరు గ్రామం విలేజ్కి సంబంధించి పొలాలలోకి వెళ్ళి చూడటం జరిగింది. ఒక తోట అయితే 65-70 ఎకరాలు పంట నష్టం జరగటం జరిగింది. నిమ్మకాయలు, నిమ్మ చెట్లు, మంచి నిమ్మ చెట్లు కూడా కుప్పుడు వేళ్లతో కూడా లేచిపోయినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. ఎకరాలు కూడా దెబ్బతిన్నాయి నిమ్మ చెట్లు. అవే కాదు, పత్తి, మిరప అన్ని కూడా నాశనమై వాటి ఆకారమే కనబడకుండా పోయిన పద్ధతిలో చూసాం మేము. మా కళ్ళ ఎదుట్లో, మా కళ్ళారా చూసాము. నేను కానీ ఆర్డీఓ గారు కానీ, మరి తహసీల్దార్ గారు కానీ, రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా, మిగతా వాళ్ళు అందరూ కూడా చూడటం కూడా జరిగింది. వాళ్ళు వీళ్ళు అనేది లేకుండా అందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మానవత రీత్యా ఖచ్చితంగా ప్రజల్ని ఆదుకునే సమయం ఇదేను. ఈ సమయంలో ఆదుకుంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. నష్టపోయినటువంటి కుటుంబం అంతో ఎంతో ఊరాట దొక్కుతుంది, తృప్తిగా బతుకుతారు. లేకపోతే వాళ్ళు ఆలోచించి జబ్బును పడి ప్రాణ నష్టం కూడా జరిగేదానికి మరి మార్గాలు ఉంటాయి. దయచేసి అందరూ, ప్రభుత్వం వారైతేనేమి, అధికారులందరూ కూడా తెలుసుకుని దీనికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ నేను ఎమ్మెల్యేగా వేడుకుంటున్నాను. మరీ మరీ మీకు విన్నవించుకొని చెప్పుకుంటున్నాను. కొన్ని ఎకరాల వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ మనము సివిల్ సప్లైస్ కావచ్చు, అగ్రికల్చరు, హార్టికల్చరు, మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరికీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సీరియస్గా టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని అందరికీ కూడా ఎనిమిరేట్ చేయమని చెప్పడం జరిగింది. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు మెయిన్గా మనకు ఏదైతే ప్యాడీ ఎక్కడైతే హార్వెస్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిందో అవసరాలు, ఏదైతే హార్వెస్ట్ కాకుండా ఉందో, టు బి హార్వెస్టెడ్ ఏదైతే ఉందో, దాన్ని ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు ఒక ప్రొఫార్మా ఇచ్చి అందరినీ కూడా ఆయన స్టాటిస్టిక్స్ పంపించమని చెప్పారు. అందరూ కూడా రేపు ఎల్లుండి మార్నింగ్ లోపు పంపిస్తారు. అవసరమైన దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వమే కొనేటట్టు, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆల్రెడీ జేడీ అండ్ ఏడీస్, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా గత 2 డేస్ నుంచి ఆ పని మీదే ఉన్నారు. తప్పకుండా ఎక్కడైతే క్షేత్రస్థాయిలో జరిగిన ఈ నష్టాన్ని కావచ్చు, ఈ యొక్క ఇష్యూస్ కావచ్చు, డిపార్ట్మెంట్ వారీగా తప్పకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేసి ప్రజలందరికీ కూడా సహాయం అయ్యేటట్టు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్టుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను ఆదుకునేదానికి ప్రభుత్వం ముందుందని చెప్పేసి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.